రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి ఏ స్థాయికి వెళ్ళిందంటే పతాక స్థాయికి వెళ్ళింది. జగనన్న కాలనీల పేరిట ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగనన్న చెరువులు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. దాదాపు 6500 కోట్లు వెచ్చించి సుమారు 2000 కోట్ల రూపాయలు కూడా రైతులకు అందకుండా 4500 కోట్లు భారీ స్కామ్ చేసినటువంటి ప్రభుత్వం. ఇవాళ ఏదైతే జగనన్న కాలనీలుగా పేద ప్రజలకు స్థలాలు ఇచ్చారో ఆ స్థలాల్లో చిన్నపాటి వర్షం వచ్చింది. ఇప్పుడు చిన్నపాటి వర్షానికి కూడా కృష్ణా గోదావరి తలపించేలాగా వాటర్ ఆగిపోవడం జరిగింది. ఉదాహరణకి ఆవ భూములు రాజమండ్రిలో చూడండి, అంటే మొసళ్ళు కూడా ఉండేంత లోతునైనటువంటి నీరు చేరడం, ఇవి పేద ప్రజలకి ఇవ్వడం జరిగింది. అలాగే నెల్లూరులో ఇచ్చినటువంటి భూములు, ఇవి కూడా చేపలు పెంచుకోవడానికి తప్ప ఇల్లు కట్టుకోవడానికి పనికిరావు. మీరు పేద ప్రజలకు ఇచ్చింది ఇల్లు నిర్మించుకోవడానికా లేక చేపలు పెంచుకోవడానికా? ఎక్కడన్నా మీరు పేదవారి మీద ప్రేమ ఉంటే ప్రభుత్వం ఏదైతే దానికి కేటాయించినటువంటి 6500 కోట్లలో 10% మీరు టిట్కో ఇల్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2.5 లక్షలు ఇల్లు కట్టి దాదాపు 90% పూర్తయ్యి ఇంకో 10% మిగిలిన్నది ఇల్లు, అందులో 10% మీరు కానీ ప్రభుత్వం కేటాయించుంటే ఈ వర్షాకాలం కాదు కిందటి వర్షాకాలంలోనే పేద ప్రజలందరూ కూడా మంచి మంచి ప్లాట్లలో ఉండేవాళ్ళు. మీకెందుకు పేద ప్రజల మీద కక్ష? ఇవాళ మీరు ఖర్చు చేసినటువంటి 6500 కోట్ల రూపాయల్లో దాదాపు 4500 కోట్ల రూపాయలు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల ఖాతాల్లోకి వెళ్ళిపోయినాయి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మీకు పేద ప్రజలంటే కక్ష, పేద ప్రజలకు ఇచ్చే స్థలాలు ఇవా, ప్రజారవ్యమో ఆర్భాటం, అక్కడిచ్చిందేమో చెరువులు. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా చిన్నపాటి వర్షానికే చెరువుల్ని తలంపించి కృష్ణా గోదావరి జలాలు అక్కడ ప్రవహిస్తుంటే కొండపోత వర్షాలు వస్తాయి, అరేబియా సముద్రాలు అయినట్టు ఉంటాయి. కానీ అంటే మీరు ఏరి కోరి అలాంటి చోట కాలనీలు కట్టేయాలని తలంపు, మరి మీరు చూసారా లేకపోతే మీ మంత్రులు చూసారా మీ ఎమ్మెల్యేలు చూసారా? అంటే పేద ప్రజలు ఇలాంటి చోటే ఉండాలి అని ఉన్న చట్టం రాశారా? చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వానికి ఉంది. మీరు ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఇవాళ ఈ చిన్నపాటి వర్షాలకు మీరు ఇచ్చినటువంటి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ జలమయమైనవి, మరి అవి ఒక్కసారి మీరు రిపోర్ట్ తెప్పించుకోండి, మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక్కసారి రిపోర్ట్ తెప్పించుకోండి. ఎందుకు ఇలా మారిని, ఎవరు ఈ పని చేశారు అని దాని మీద యాక్షన్ తీసుకోండి. కనీసం పశువులను కట్టడానికి కూడా పనికిరానటువంటి స్థలాలు, అలాంటి స్థలాలని పేద ప్రజలకు ఇల్లు కట్టడానికంటే ఇది నమ్మశక్యంగా లేదు.